హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణిస్ లైఫ్ స్టైల్. మీరంతా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో పైపింగ్ థ్రెడ్ లేకుండా బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. థ్రెడ్ అవసరం లేదండి, మన క్లాత్తోనే చాలా ఈజీగా ఇలా సన్నగా పైపింగ్ థ్రెడ్ వేసుకోవచ్చు. ఇలా పైపింగ్ ఎలా వేసుకోవాలో క్లాత్తో నేను సన్నగా చూపిస్తాను, చూసేయండి. పైపింగ్ కోసం నేను క్రాస్ ముక్కల్ని క్రాస్గా ఇలా కట్ చేసుకొని మొత్తం జాయింట్లు చేసుకుంటున్నాను. నేను బ్లౌజ్ నెక్కు వేసుకుంటున్నాను, నెక్కు ఎంత అయితే ముక్క పడుతుందో అంత క్రాస్ ముక్కలు కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ముక్కలన్నీ. ఇలా క్రాస్గా అయితే మనకి పైపింగ్ సన్నగా తిరుగుతుంది. ఇలా ముక్కలన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే బ్లౌజ్, దేనికైతే మీరు పైపింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇలా పెట్టుకొని నేను బ్లౌజ్కి పైపింగ్ చేస్తున్నాను. అండ్ పైపింగ్ చేసే ముందు మన జాయింట్ చేసుకున్న ముక్కలన్నీ అంచు కుట్టుకోవాలండి సన్నగా మడుచుకొని. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, ఇలా సన్నగా మడుచుకోండి. ఇలా ఉన్న క్లాత్ని మొత్తం నేను సన్నగా మడిచేసాను. చివరన ఒక అంచు సన్నగా మడుచుకోవాలి. ఇలా అంచు మడుచుకున్న తర్వాత దేనికైతే అతికించకూడదు, ఏదికైతే మనం పైపింగ్ చేయాలనుకుంటున్నామో దాని మీద వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా క్లాత్ని మొత్తం మనం ఏదైతే మెడ కట్ చేసామో దాన్ని నీట్గా జాయిన్ చేసుకోవాలి. మనం కుట్టుకున్న అంచు పైకి వచ్చేటట్లు చూసుకొని మొత్తం మెడకి మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత కొద్దిగా అంచుని పీసులు అటువంటివి లేకోకుండా అంచు మడుచుకొని కుట్టుకోవాలి. మనం పైపింగ్ చేసేటప్పుడు మొదటిగా తీసుకోవాల్సిన క్రాస్ ముక్కలు అండి. క్రాస్ ముక్కలు తీసుకోవడం వల్ల మనకి ఎంత అయితే సన్నగా తిరుగుతుంది వేసినా, మనం గోటు పైపింగ్ వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది ఈ పైపింగ్ అనేది ఎంత వెడల్పు కావాలి, సన్నగా కావాలంటే సన్నగా లేదా లావుగా కావాలన్నా లావుగా ఎలా అయినా వేసుకోవచ్చు. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత సన్నగా తీస్తున్నానో చూడండి. అలా ఎంత కావాలంటే అంత మనం మడుచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. దాని మీద కాకుండా పక్కగా కుట్టు వేసుకోవాలి మొత్తం. ఇలా పైపింగ్ చేసుకోవడానికి మనకు పైపింగ్ థ్రెడ్ కూడా అవసరం లేకుండా ఇంత సన్నగా పైపింగ్ వేసుకోవచ్చండి. ఇలా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ మనకి ఎంత వెడల్పు కావాలో అంత పైపింగ్ వేసుకుంటూ నీట్గా కుట్టుకోవచ్చు నార్మల్ క్లాత్తోనే. చూసారుగా ఎంత సన్నగా వస్తుందో.
చూసారుగా, ఇలానే నేను బ్లౌజ్ నెక్ను మొత్తం ఇలా పైపింగ్ వేసుకున్నాను. ఎటువంటి థ్రెడ్ అవసరం లేకుండా నార్మల్ క్లాత్తోనే క్రాస్ ముక్కలు కట్ చేసి ఇలా పైపింగ్ వేసుకోవచ్చు అండి. ఎటువంటి థ్రెడ్ అవసరం లేకుండా చూస్తారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.